డాక్టర్ ఏం చెప్పారు బాబు? అన్ని వివరంగా కనుక్కున్నారా? ఆవిడ ఏదేదో చెప్తుంది. గర్భసంచిలో గడ్డుందట, దాన్ని ఆపరేషన్ చేసి తీయకపోతే గర్భసంచి తీయాల్సి వస్తుందట. నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య. ఆ రోజే డాక్టర్ అమ్మ నాతో చెప్పారు. ఆ దారుణమైన వార్త నా నోటితో నేను ఎలా చెప్పాలనే మీ ఇద్దరిని పంపించాను. ఎంతో తపస్సు చేసి అంత గొప్ప వరాన్ని తెచ్చుకున్నావు, అంతా నా తల రాత. ఏంటమ్మా, ముందే తను కృంగిపోయి ఉంది, తన్ను తిట్టే సమయమా ఇది? ఇప్పుడు నీ పెళ్ళాన్ని నేనేం తిట్టానరా? రాత్రంతా నిద్ర పట్టక నేను పడ్డ అవస్థ నీకెక్కడ తెలుస్తుందిలే. ఎందుకేరా, పెద్దవాళ్ళు చూసి చేసిన పెళ్లి చేసుకోవాలి అని చెప్పేది ప్రారంభించావా? ఇప్పుడు అదా నీకు సమస్య? ఇప్పుడు అదేరా సమస్య? పెద్దవాళ్ళు పిల్లను చూడడానికి వెళ్తే పిల్ల లక్షణంగా ఉందని మాత్రమే చూడర్రా. వాళ్ళ కుటుంబం ఎటువంటిది, తోడబుట్టిన వాళ్ళు ఎటువంటి వాళ్ళు, వంశాభివృద్ధి ఉందా లేదా, మంచి చెడు నేర్పించి పిల్లని పెంచారా, ఇలాంటివన్నీ విచారించే పిల్లని చూస్తారా? నేను నా అనుభవంలో ఎన్నో చూశాను. వాళ్ళంతటా వాళ్లే పెళ్లి చేసుకుంటే ఇలాగే జరుగుతుంది. అవును బాబు, నేను మాట్లాడేదంతా నీకు ప్రాణం తీస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఏంటమ్మా అనవసరమైన సమస్య, ఇప్పుడు ఎందుకు? త్వరగా నిర్ణయించుకోండి అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు. దాన్ని వదిలేసి ఇంకేదో అని. ఇలా చూడు బాబు, దీనిలో నేనేమి కల్పించుకోను బాబు. తర్వాత నింద నా మీద వేయడానికా? ఏంటమ్మా, వయసులో పెద్దదానివి కదా అని ఆలోచన అడిగితే ఇలాగే సమాధానం చెప్పేది? మరి ఇంకెలా మాట్లాడమంటావు? నేను ఓ విధంగా మాట్లాడి ఆ తర్వాత ఇంకో విధంగా జరిగితే దానికి కూడా నేనే కారణమని వీళ్ళక్క నన్ను అనరాని మాట్లాడుతుంది. ఇప్పుడు అనవసరంగా ఆవిడెందుకమ్మా ఇందులో లాగుతావు? ఇలా చూడు మోహన్, నీకు తెలియదు, అహల్యకు అబార్షన్ జరిగినప్పుడు డాక్టర్ ఖర్చు ఎక్కువైంది. మీరు కూడా కొంచెం డబ్బు ఇవ్వండి అని అడిగినందుకు వీళ్ళక్క పూనక వచ్చినట్టు ఊగిపోయింది. ఇలా చూడు మోహన్, నేను చచ్చిపోయిన తర్వాత జీవితం అంతా హాయిగా ఉండాల్సింది మీరే కదా. భార్యాభర్త మాట్లాడుకొని ఓ నిర్ణయం తీసుకోండి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? పెద్దదానివని నిన్ను అడగడానికి వచ్చానే, దానికి నన్ను నేను కొట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దామండి? అత్తయ్య అలా మాట్లాడుతున్నారు. మనిషి జన్మ ఆవిడది, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో కాస్త కూడా తెలీదు. ఆవిడ చెప్పేది కరెక్టేనండి. నా వల్లే మీకు అన్ని కష్టాలు. నేను మీకు ఏ సంతోషాన్ని ఇవ్వలేకపోయినా పాపిష్టిదానండి. నా వల్లేగా మీ జీవితం పాడైపోయింది. అహల్య ప్లీజ్, ఏదో ఒకటి మాట్లాడి నన్ను బాధ పెట్టుకో. నేను ఏం చేయాలో ఎలా చేయాలో అని బుర్ర బదులు కొట్టుకుంటున్నాను. ఏమండి, మనకి ఇక పిల్లలే పుట్టదని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉందండి. అహల్య, ఇప్పుడు ఇదే నిర్ణయం అని మనం ఇంకా నిర్ణయించుకోలేదు. కడుపులో ఉన్న ఆ చిన్న గడ్డని తీసేస్తే అంత సరైపోతుందని డాక్టర్ చెప్పారుగా. ఇకపై జరిగేదంతా ఆ దేవుడి నిర్ణయమేనని మనసు దృఢపరచుకోవాలి. ఏంటండి మీరే ఇలా మాట్లాడితే ఎలా? నేను ఇంకా ఏం చేయగలను చెప్పాలయ్యా. ఏమండి, అక్కకు ఫోన్ చేసి ఆలోచన అడుగుదామా? ఆవిడ మాత్రం కొత్తగా ఏం చెప్తారు, డాక్టర్ ఏం చెప్పారో అదే చేయమని చెప్తారు. అలా అనకండి, నాకెందుకో అక్కకి చెప్తే ఏదో ఒక మంచి ఆలోచన చెప్తుంది అనిపిస్తుందండి. అంతేకాకుండా మనకి ఓదార్పు కూడా చెప్తుందండి. అవునా అహల్య, నువ్వు చెప్పేది నిజమే. ఆవిడ మా అమ్మలాగా నాకేమీ తెలీదు, మీరే చూసుకోండి అని జారుకోరు. ఓ పంచే, నువ్వు మీ అక్కతో ఫోన్లో మాట్లాడు, నేను మాట్లాడతా.